ఈటీవీ వీక్షకులకు నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో ముఖ్య అతిథి కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, అనేక ద్వైపాక్షిక సంబంధాల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన శ్రీ కె పద్మనాభయ్య గారు. ప్రధాన చర్చలోకి వెళ్లే ముందు ఒకసారి మీ బాల్యాన్ని స్పృశించి వద్దాం. బ్రిటిష్ ఇండియాలో మీ విద్య ప్రారంభమైంది. ప్రాథమిక స్థాయి దాటిన తర్వాత మనకి స్వతంత్రం రావడం జరిగింది. అక్కడ నుంచి మన ప్రభుత్వ హయాంలో విద్య జరిగింది. సో అసలు అప్పుడు పరిస్థితులు ఎలా ఉండే? ఇండిపెండెన్స్కు ముందు పరిస్థితులు అంత అవగాహన లేదు. ఎందుకంటే 38లో పుట్టాను నేను. 5వ తరగతి వరకు చదివాను. 5వ తరగతి వరకు చదివాను. మహాత్మా గాంధీ గారు విజయవాడ వచ్చినప్పుడు రైల్లో ఎక్కి రైలు పెట్టే మీద విపరీతమైన జనం ఆయన చూడటానికి వెళ్ళాం. సో అది ఒకటి గుర్తుంది. సో ఆ ఫ్రీడమ్ మూమెంట్లో ఊళ్ళో ప్రతి వాళ్ళు కూడా ఆడ మగ ఎంతో పార్టిసిపేట్ చేశారు. మా ఊర్లో కొంచెం డెవలప్డ్ విలేజ్ అది. మీ దే గ్రామం కౌతరం, కృష్ణా జిల్లాలో కౌతరం. సో అక్కడి నుంచి చాలా మంది మేధావులు వచ్చారు. అవును, సినిమా యాక్టర్లు, ఇండస్ట్రీస్, అధికారులు, పొలిటీషియన్స్, జర్నలిస్ట్ తాతారావు గారు, జేపీ గారు కూడా అక్కడే అనుకుంటా. అవును. సో ఎలక్షన్స్, ఫస్ట్ ఎలక్షన్స్ కూడా నేను ఫేస్ చేశాను. ఆ ఫేస్ చేసినప్పుడు ఆ ఉత్సాహం, అది వెళ్ళటం. తర్వాత మా ఊర్లో ఒక ఆయన సైమన్ వెంకటరామయ్య గారు అని ఉండేవిడ. ఆయన సైమన్ కమిషన్ లో సైమన్ గో బ్యాక్ అని దీంట్లో పార్టిసిపేట్ చేశారు. అలాగే ఎంతో మంది ఫ్రీడమ్ మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉండేవారు. అది వాతావరణం అప్పుడు. సొంత లాభం కాకుండా, స్వలాభం కాకుండా ప్రజల ఇది చేయాలన్న ఇది, అది చాలా చూశాను నేను. అది కొంచెం మనసులో అతుక్కుపోయింది. అది అంత మటుకు చెప్పగలను. కాలేజీకి వచ్చిన తర్వాత అక్కడికి వచ్చి కాలేజీ, గుడివాడ కాలేజీలో అప్పుడే మొదలెట్టారు. గుడివాడ కాలేజ్ 2వ సంవత్సరం నేను జాయిన్ అయినప్పుడు సెకండ్ ఇయర్ అనమాట. గుడివాడ చదివాను. సో గుడివాడ 9 మైళ్ళు నాకు. అది పొద్దున్న ట్రైన్లో ఎక్కి రావటం, మళ్ళీ వెళ్ళటం సాయంత్రం. ట్రైన్ ఏమో టైంకి ఉండదు. అందువల్ల కాలేజ్ 10 అయితే 7 ట్రైన్ ఉంది. సో వచ్చేసి అక్కడ కూర్చోవాలి. మళ్ళీ కాలేజ్ 5 అయిపోతే 7 మళ్ళీ ట్రైన్. అందువల్ల రావటం పోవటం స్కూల్లో కాలేజీలో ఇదే సరిపోయేది. చదువుకోవడానికి టైం ఉండేది కాదు. కష్టపడి చదివాను. అలాగా హై స్కూల్ కూడా ఊరికి 3 మైళ్ళ దూరంలో ఉండేది, గుడ్లవల్లేరులో. సో నడిచి వెళ్ళి చదువుకున్నాను చాలా కాలం. తర్వాత లాస్ట్ ఇయర్లో సైకిల్ వచ్చింది అనుకోండి. అది ఆ రోజుల్లోనే గుడివాడ ప్రాంతంలో మహిళలకి ప్రత్యేక స్కూళ్ళు ఇవన్నీ ఉండేవి కదా. ముఖ్యంగా అంగళూరు అండి. గుడివాడ ఇంకా పెద్ద టౌన్. అంగళూరు అండి మా పక్కనే, గుడివాడకి కౌతలని మధ్యలో. అప్పుడు మహిళల కాలేజ్ ఉండేది. ఎంతో గొప్పగా చెప్పుకునే వాళ్ళం మేము. మా జిల్లాలో మహిళల కాలేజ్ మొట్టమొదటి వచ్చిందని చెప్పేసి. అంగళూరు, నూజిల్లా నుంచి కూడా చాలా మంది మేధావులు వచ్చారు. సో ఆ అట్మాస్ఫియర్, ఒక దేశం డెవలప్ అవ్వాలా, దేశభక్తి, ఈ వాతావరణంలో పెరిగిన మనిషిని నేను. సో ఈ సివిల్ సర్వీసెస్ లో రావాలని మీకు ప్రేరణ ఎవరు, లేకపోతే మీకు ఏమన్నా గైడెన్స్ ఉందా? గైడెన్స్ ఏమి లేదండి. మా చుట్టూ ఒక ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండేవారు ఆ రోజుల్లో. ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారు, నీవు ఐపీఎస్లో కానీ ఐఏఎస్లో కానీ రావాలా, చాలా ప్రెస్టీజియస్ సర్వీస్ అని. అయితే యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత ఒకటే కారణం, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలా నీవు, ఇది చాలా మోస్ట్ డిఫికల్ట్ ఎగ్జామినేషను. ఎంతో మంది, కొన్ని దాదాపు 100,000 మంది ఆ రోజుల్లో రాసేవాళ్ళు, 100 మందిని సెలెక్ట్ చేస్తారు. కాబట్టి నీవు అత్యుత్తముడు అయితే తప్పించి నీవు సెలెక్ట్ అవ్వలేదన్న ఆ ప్రతీతి ఉండేది. అది ఒక ప్రెస్టేజ్ ఉండేది. అంత తప్పించి జీతం ఎంతో మాకు తెలియదు, పనులు ఏమిటో తెలియదు. అది ప్రెస్టేజియస్ జాబ్ అని చెప్పి తెలియటం వల్ల దేశ అభివృద్ధికి, దేశ పనిచేసే ఇది చెప్పడం వల్ల అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, అది ముఖ్యమైన కారణం. అది నాలెడ్జ్ నేర్చుకోవాలని, ప్రతి విషయం కూడా తెలియాలా అన్న తహన ఒకటి. ఈ రెండు కూడా ప్రోత్సాహం చేసేనండి. మీరు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు కదా. అవును. ఆ రోజుల్లో పెద్ద చదువుకు అంత ఇంపార్టెన్స్ ఉండదు, కొంతవరకు చదువుకుంటే వ్యవసాయం చేసుకోవచ్చు అన్న వాతావరణం ఇళ్లలో ఉండేది. ఫాదర్ మదర్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉండేది మీకు? టోటల్ సపోర్ట్ అండి, టోటల్ సపోర్ట్. ఎందుకంటే ఒకప్పుడు మాకు చాలా ఆస్తి ఉండేది, అదంతా పోతూ వచ్చింది. సో ఆఖరికి నేను వయసులోకి వచ్చేటప్పటికి, అంటే స్కూల్ ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి 5 ఎకరాల్లో ఎంతో భూమి ఉందంతే. అయితే చదువు మీద చాలా కాన్సన్ట్రేషన్. మేమంతా కూడా చదువుకున్నాం. మేము 8 మంది పిల్లలం, పెద్దవాడిని నేను. ఓకే, అందరం కూడా చదువుకున్నాం. మా ఫాదర్ గ్రాడ్యుయేట్ ఆ రోజుల్లో.
అప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యాను. అవటం వల్ల ఆయన చదువు మీద చాలా ఇది చెప్పడం వల్ల మా గ్రాండ్ మదర్ గుడివాడ వచ్చి అక్కడ ఉండి వండి పెట్టి పాపం ముసలావిడ పొద్దున్నే లేపటం అది ఇది. ఆ రోజుల్లో ఎఫ్ఏ ఉండేది కదా, ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ ఉండేది కదా, ఎఫ్ఏ బిఏ ఉండేది, ఎఫ్ఏ తర్వాత బిఏ, ఎఫ్ఏ తర్వాత బిఏ, అదే ఇంటర్మీడియట్ నే ఎఫ్ఏ అనేవాళ్ళు. సో అది పద్ధతి. సో 8 మంది ఎక్కడెక్కడ స్థిరపడ్డారు పద్మనాభ గారు? ఏమేమి చదివారు? నేను జియాలజీ చదివానండి, ఎంఎస్సీ జియాలజీ. మా బ్రదర్ కూడా జియాలజీ చదివాడు. తర్వాత సిస్టర్స్ గ్రాడ్యుయేషన్ చేశారు, 4 సిస్టర్స్ 4 బ్రదర్స్. సో 23 సంవత్సరాల ఏజ్ లో మీరు ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ మొదటి పోస్టింగ్ ఎక్కడ వచ్చింది మీకు? కాడర్ అలాట్ చేస్తారండి, ఒక స్టేట్ పంజాబ్ కాడర్ లో అలాట్ చేశారు నన్ను. ఫస్ట్ పంజాబ్. కారణం ఏంటంటే అప్లికేషన్ సరిగా ఫిల్ చేయటం నాకు తెలియలేదు. సో స్వతంత్రం వచ్చిన కొత్త రోజులు అంతా వాతావరణం పచ్చిపచ్చిగా ఉంది. అప్పుడు పచ్చిగా ఉండేది. అప్పుడు పంజాబ్ లో పోస్ట్ చేశాను నన్ను. 1 సంవత్సరం పంజాబ్ లో ఉన్నాను నేను. ఆ తర్వాత అక్కడ పరిస్థితులు అంటే వేరే పరిస్థితులు ఏం లేదు. మా ఆవిడకి కొంచెం భక్తి ఇది, పూజలు పునస్కారాలు అంటే చాలా ఇది. రామ్ టెంపుల్ ఎక్కడ ఉంటే చూడండి, రాముడి మందిరం రాగానే నేను పూజలకి వెళ్ళాలంటే నేను కనుక్కున్నాను. కనుక్కుంటే నేను ఉన్న ప్లేస్ మరీ పాకిస్తాన్ కి చాలా దగ్గర, గురుదాస్పూర్. గురుదాస్పూర్ చాలా దగ్గర బోర్డర్ కి, చాలా దగ్గర బోర్డర్. గురుదాస్పూర్ లో రామ్ టెంపుల్ లేదు అసలు అక్కడ ఎక్కడ. సో మా అయితే శివ టెంపుల్స్ ఉన్నాయి, కానీ రాముడి దేవాలయం ఎక్కడ కనపడలేదు నాకు. సో మా ఆవిడ రాముడు టెంపుల్ ఎక్కడ, అదే ఊరండి అని చెప్పి కొంచెం ఎద్దేవ చేయడంతో ఈవిడకి అక్కడ వాతావరణం కుదరదన్న ఇది నాకు అనిపించి ఆంధ్రప్రదేశ్ నన్ను ట్రాన్స్ఫర్ చేయమని అడిగాను. అడిగితే ఆ రోజుల్లో అసలు ట్రాన్స్ఫర్ ఉండేది కాదు. సో మా ఫ్యామిలీకి నేనే పెద్దవాడిని, 8 మంది పిల్లలు, వాళ్ళ బాగోగులు చూడాలని చెప్తే గవర్నమెంట్ లక్కీగా ఒప్పుకున్నది నన్ను. ఒప్పుకొని మహారాష్ట్రకి పోస్ట్ చేశారు. కారణం ఏంటంటే అప్పుడే బాంబే స్టేట్ డివైడ్ అయింది, డివైడ్ అయ్యి ఒకటి మహారాష్ట్ర, ఒకటి గుజరాత్. అందువల్ల అక్కడ కూడా ఆఫీసర్స్ యొక్క కొరత ఉంది. ఆ కొరత కోసం అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ నుంచి. సో మీరు సర్వీస్ లో జాయిన్ అయ్యే ముందే మీ మ్యారేజ్ అయిపోయింది? జాయిన్ అయిన తర్వాత అయింది, ఐఏఎస్ లో సెలెక్ట్ అయిన తర్వాత అయింది. ఆ తర్వాత మహారాష్ట్ర వచ్చారు కదా? ఆ తర్వాత మహారాష్ట్ర వచ్చారు. సో మహారాష్ట్రలో కూడా మీరు పర్టికులర్ డిస్టిక్ లో, అక్కడ నాసిక్ లో వేశారు కదా? నాసిక్ లో చాలా రిఫార్మ్స్ చేశారంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా మీరు? అవునండి, ఇప్పటికే చెప్పుకుంటారు అక్కడ నాసిక్ జిల్లాలో. నేను ఎమర్జెన్సీకి ముందు, ఎమర్జెన్సీ అప్పుడు, ఎమర్జెన్సీ తర్వాత కూడా 2.5 ఏళ్ళు కలెక్టర్ గా ఉన్నాను. ఇది వెళ్ళిన తర్వాత అక్కడ అనిపించింది ఏమిటంటే కలెక్టర్ అని ఉద్యోగం ఉంది మనకి, బట్ దీని బాధ్యతలు ఏమిటి? యూఆర్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్, బాగానే ఉంది, ఏమిటి ఇన్ఛార్జ్ ఆఫ్ వాట్? ఇన్ఛార్జ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, ఇన్ఛార్జ్ ఆఫ్ రెవెన్యూ, ఇన్ఛార్జ్ ఆఫ్ సప్లైస్, ఇంతేనా ఈ మూడేనా? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయటం, తర్వాత సివిల్ సప్లైస్ చేయటం, రెవెన్యూ కలెక్ట్ చేయటం. అసలు జిల్లా అభివృద్ధి కావాలంటే కొన్ని పథకాలు ఉండాలి కదా. ఏమేమి పథకాలు ఉన్నాయి? జిల్లా పరిషత్తులు అప్పుడే ఫార్మ్ అయినాయి. ఆ తర్వాత అనుకోండి 1972 జిల్లా పరిషత్తు వచ్చాయి. నేను నాసిక్ వెళ్ళేటప్పుడు జిల్లా పరిషత్తు వచ్చినాయి. నేను 72 కలెక్టర్కి వెళ్ళాను, కొంత బాగా సీనియారిటీ వచ్చిన తర్వాత. నేను వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ కలెక్టర్స్ నేను. అయితే ఏం చేశారంటే ఆ రోజుల్లో అధికారులకు కూడా, ఇప్పుడు కూడా అప్పుడు చాలా బెటర్ అనుకోండి, ఒక రెస్పాన్సిబిలిటీ ఉండేది. మీ రెస్పాన్సిబిలిటీ ఏమిటో ఫిక్స్ చేసి ఇవి మీరు ఈ సంవత్సరంలో ఈ పనులు చేయాలా. రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసిన తర్వాత అకౌంటబిలిటీ ఉండేది. అకౌంటబిలిటీ రావడానికి ముందు రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయాలి. అబ్బాయి నీవు 3 ఏళ్ళు ఇక్కడ ఉంటే ఈ 3 ఏళ్ళలో చేయాలని. ఇది ఎవరు చెప్పలేదు నాకు. ఆ రోజుల్లో కూడా ఇష్టం లేకపోతే 6 నెలల్లోనో 1 సంవత్సరంలోనే ట్రాన్స్ఫర్ చేసేవాడు. మీకు టెన్యూర్ అంటూ లేదు, 2 ఏళ్ళ 3 ఏళ్ళు ఉంటారని. నేనేం డిసైడ్ చేసుకున్నానంటే పోస్ట్ చేశారు కాబట్టి 3 ఏళ్ళు ఉంటాను అని అనుకున్నాను. నేను అనుకుని ఈ 3 ఏళ్లలో ఏం చేయాలా ఇక్కడ ఈ జిల్లాని మార్పు తీసుకురావాలంటే అని చెప్పి డిసైడ్ చేసి, మొత్తానికి వేస్ట్ ల్యాండ్ ఎంత ఉంది జిల్లాలో, ఫారెస్ట్ ల్యాండ్ ఎంత ఉంది, ట్రైబల్ ల్యాండ్ ఎంత ఉంది, ఈ ట్రైబల్ ల్యాండ్ నాన్ ట్రైబల్స్ ఇచ్చిన ఇది ఎంత ఉంది, తర్వాత హోమ్లెస్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి హోమ్స్ ఎలా క్రియేట్ చేయడం, డెవలప్మెంట్ ఓరియంటెడ్, ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్ తీసి ఈ 3 ఏళ్ళు ఉంటే ఈ 3 ఏళ్లలో నేను ఇంత పని చేయాలా 90%, 80% కాబట్టి ఏడాదికి ఇదిగో ఇవి టార్గెట్స్ అని చెప్పి ఏడాది ప్రకారం ఒక 19-20 ఐటమ్స్లో ఇది 20-point ప్రోగ్రామ్ రాకముందు చేశాను నేను. అవును, అది ఇంపార్టెంట్. సో ఒక కలెక్టర్ సీట్ వెనకాల ఒక బోర్డు ఒకటి పెట్టి జిల్లా ప్రయారిటీస్ అని చెప్పేసి ఈ ప్రయారిటీస్ అన్ని పెట్టి మా సబ్ కలెక్టర్స్ ఉంటారు కదా, సబ్ కలెక్టర్స్ ని తహసీల్దార్ని కాకేసి ఇదిగో ఇది మన ప్రోగ్రాము
అది కూడా వాళ్ళు అదే చెప్పారు, మేము మూడేళ్ళు ఎక్కడ ఉంటామండి, నెక్స్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్ అవుతాం, నేను రిటైర్ అవుతున్నాను నెక్స్ట్ ఇయర్ అని ఒకడు. సరే నీవు రిటైర్ అయితే ఇంకొకటి వస్తాడు కదా, మూడేళ్ళు అనుకుందాం మనం ప్రోగ్రామ్, ట్రాన్స్ఫర్ అయితే అయింది బట్ మూడేళ్ళు చేయాల్సిన పని ఇది అని చెప్పేసి ప్రతి వాళ్ళకి డివైడ్ చేసి ఇచ్చి, ఇంకా మీకు స్పెసిఫిక్ ఏరియాస్ ఏదైనా ఉండి అందులో మీరు ఏదైనా చేయదలుచుకుంటే ఫలానా చేయండి. అగ్రికల్చరల్ డెట్, రుణం ఎంత ఉండేదండి ఆ జిల్లాలో, చాలా ట్రైబల్ ఏరియాస్ అవటం వల్ల చాలా హీనమైన బతుకండి వాళ్ళది. ఈ మనీ లెండర్స్, ప్రైవేట్ మనీ లెండర్స్ చాలా మంది ఉండేవాళ్ళు, ఉండి ఏ వస్తువు అయితే ఆ వస్తువు తాకట్టు పెట్టుకుని వాళ్ళకి మళ్ళీ ఇచ్చేది లేదు తిరిగి. అప్పుడు ఎమర్జెన్సీ రోజుల్లో ఇందిరాగాంధీ గారు ఒక ప్రెస్ టీమ్, అన్ని ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్, అక్కడ ఉన్న ఆల్ ఇండియా రేడియో, వీళ్ళందరితోనూ ఒక 14 మంది జర్నలిస్ట్, ఇది నాసిక్ జిల్లాలో ఏమేమి జరుగుతుందో చూసి రండి అని చెప్పి పంపించింది ఆవిడ. పంపిస్తే వీళ్ళందరినీ ఒక మనీ లెండర్ దగ్గరికి తీసుకెళ్తే 5-6 గోడౌన్స్ ఉన్నాయి ఇతని కంప్లీట్ గాను, ఇంట్లో వండుకునే వస్తువులు కాడించి, అన్నగాలు కాడించి, వాచ్లు కాడించి, మీరు చెప్పండి 5 గోడౌన్స్ అనమాట, పెద్ద పెద్ద గోడౌన్స్, అన్ని కూడా ట్రైబల్స్ దగ్గర తీసుకున్నది. అది కొన్ని 15 ఏళ్ల క్రితం తీసుకున్నాయి, రిటర్న్ లేదు, ఇంకా రిటర్న్ చేయటం అన్నది లేదనమాట. ఆ పరిస్థితుల్లో ఉండేది అది కూడా, అది ఎలా రిటర్న్ చేయటం, వీళ్ళకి అగ్రికల్చరల్ డెట్ రిలీఫ్ ఎలా ఇవ్వటం అని చెప్పేసి చాలా ఇది చేశాను. ఆ తర్వాత వచ్చిన 20-point ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ లో కూడా మీకు దేశవ్యాప్త గుర్తింపు వచ్చిందని. ఇదే అంటే ఒక కొలి యుగంధరిని ఈ కడరత్నే, అవును యుగంధర్ గారు, ఆయన ముస్సూరిలో డిప్యూటీ డైరెక్టర్ ఉండేవాడు, ముస్సూరి ఐఏఎస్ ట్రైనింగ్ కాలేజ్ అక్కడ. అక్కడికి వచ్చి ముందు నా వెనకాల ఈ 18-19 పాయింట్లు చూసి ఇదేమిటి పద్మనాభయ్య అని అడిగాడు. అడిగితే నేను చెప్పాను. దాని తర్వాత ఇందిరాగాంధీ గారు 20-point ప్రోగ్రామ్ అనౌన్స్ చేసింది, అందులో కొన్ని పాయింట్స్ మాకు కామన్ అనుకోండి. సో అందువల్ల నేను చాలా కృషి చేసి ఆ 20-point ఇది చేశాను, దేశవ్యాప్తంగా కొంచెం రికగ్నిషన్ వచ్చింది దాని వల్ల, అంటే బాగా జరిగింది ఈ డిస్ట్రిక్ట్ లో అని చెప్పేసి. ఆ తర్వాత చాలా వరకు మా వాళ్ళు ఇచ్చిన లిస్ట్ చూస్తే మీకు వచ్చిన అవార్డులు జరిగితే కార్యక్రమం అంతా అయిపోద్ది. పద్మభూషణ్ అంటే సరే, హోమ్ సెక్రటరీగా చేసినప్పుడు కానీ, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రస్తుతం ఇది చేస్తున్నా, ఈవెన్ కమిటీ అండ్ పోలీస్ రిఫార్మ్స్ కానివ్వండి, ఇటువంటివన్నీ బోర్డుని మీరు చేసిన దాఖలాలు కనపడతా ఉంటాయి. ముఖ్యంగా ఈ ద్వైపాక్షిక సంబంధాలని మెరుగుపరచడంలో మీ రోల్ని ఒక హిస్టారికల్ రోల్గా చెప్తారు. ఈవెన్ నాగాలాండ్ సమస్యను పరిష్కరించడం కానివ్వండి, ఈవెన్ కాశ్మీర్లో తీవ్రమైన అల్లకల్లోలం ఉన్నప్పుడు 9 ఎలక్షన్ లేదు, మీరు దాన్ని స్టడీ చేసిన తర్వాతనే అక్కడ ఎలక్షన్ జరిగింది, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఎలక్షన్ జరగటం అని చెప్పారు. ఆ అనుభవాలు కాస్త వివరించండి. నేను 1994 హోమ్ సెక్రటరీగా వెళ్ళాను. అప్పుడు కాశ్మీర్ పరిస్థితి 1990 నుంచి 1997 వరకు అతి క్లిష్టమైన పరిస్థితిలో వెళ్ళింది. చాలా ఎందుకంటే అసలు కాశ్మీర్ మన దగ్గర ఉంటుందా, వెళ్ళిపోతుందా, రేపు ఉంటుందా అన్న పరిస్థితిలో కూడా వచ్చింది. పండిత్ సంత కాశ్మీర్ వ్యాలీ వదిలేసి వచ్చేసారు. ఆ వచ్చిన సందర్భంలో పాకిస్తాన్లో ఇక్కడ లాహోర్లో లేకపోతే కరాచీలో లేకపోతే రావల్పిండిలో అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి న్యూస్ పేపర్లో, కాశ్మీర్లో భూమి ఉంది, హౌస్ సైట్స్ ఫర్ సేల్ అని చెప్పేసి, పాకిస్తాన్ హాస్ ఆల్రెడీ ఆక్యుపైడ్ కాశ్మీర్ అన్న పరిస్థితుల్లో అక్కడ అడ్వర్టైజ్మెంట్ చూస్తుండే. ఇక్కడ టెర్రరిస్ట్ కొంతమంది చచ్చిపోతే వాళ్ళకి అక్కడ పెద్ద పెద్ద సత్కారాలు, అక్కడ పెద్ద పెద్ద మీటింగ్స్, పెద్ద సభలు ఇవన్నీ జరుగుతుండే. అంటే కాశ్మీర్ ఉంటుందా ఊడిపోతుందా అన్న పరిస్థితుల్లో 1994 నేను హోమ్ సెక్రటరీ జాయిన్ అయ్యాను. అయితే కాశ్మీర్ మీద ఫోకస్ లేదు అప్పుడు. అప్పుడు నరసింహారావు గారు ఏం చేశారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అఫైర్స్ అని ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ ఒకటి తయారు చేశాడు, ఫోకస్డ్ అటెన్షన్ ఉండాలని చెప్పేసి చెప్పి నన్నే హోమ్ సెక్రటరీగా ఉన్నా కూడా దాని తోడు ఇది కూడా మీరే హ్యాండిల్ చేయమని చెప్పి, అడిషనల్ రెస్పాన్సిబిలిటీ చెప్పి చేయమన్నారు. అది అప్పుడు కారణం ఏమంటే హోమ్ మినిస్టర్ గారు జవాన్ గారు ఉండేవాడు, ఆయన కొంచెం ఓల్డ్ టైప్ పొలిటీషియన్, ఆయన గాంధీయన్ టైపు, చాలా మర్యాదస్తుడు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ రాజేష్ పైలట్ అని ఉండేవాడు, వీళ్ళిద్దరు కూడా పడేది కాదు ఈ కాశ్మీర్ విషయాల్లో, ఆయన ఒకటి చెప్తే ఈయన ఒకటి చెప్పడం ఇలా జరుగుతుంటే ఇది బాగాలేదని చెప్పి వాళ్ళిద్దరి దగ్గర నుంచి కూడా ఆ సబ్జెక్ట్ తీసుకుని ఈయనే డైరెక్ట్ గా హ్యాండిల్ చేస్తూ ప్రైమ్ మినిస్టర్ గారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఆయనే హ్యాండిల్ చేస్తూ నన్ను సెక్రటరీగా పెట్టారు. అది స్టడీ చేసి ఒక మార్పు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ హురియత్ లీడర్స్ ఉన్నారు చూడండి, ఈ హురియత్ అని వినే ఉంటారు, ఈ హురియత్ లీడర్స్ ప్రతిసారి ఫారెన్ వెళ్ళటం, అమెరికా వెళ్ళటం, ఇంగ్లండ్ వెళ్ళటం, ఎక్కడెక్కడో ఈ ముస్లిం కంట్రీలన్నీ తిరగటం, 5-star హోటల్స్ ఉండటం జరుగుతూ ఉంటే
నేను ఒకసారి నాంత నేనే ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళు డబ్బు, హౌ ఆర్ దే స్పెండింగ్. ఇప్పుడు ఒక రోజు నేను గవర్నమెంట్ పని మీద వెళ్ళి హోటల్లో ఉంటే, పెద్ద 5-star హోటల్ ఇస్తారు మీరు పెద్ద ఆఫీసర్ కాబట్టి, తిండి తినాలంటే మటుకు కష్టం, యూ కాంట్ బేర్ దట్ ఎక్స్పెన్సెస్. అక్కడికి వెళ్ళి తినేవాళ్ళం. ఆ పరిస్థితుల్లో వీళ్ళకి ఎలాగా వీళ్ళకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ఇది చేస్తే, ఎఫ్సిఆర్ఏ యాక్ట్ అని ఉంది, ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అని. ఫారెన్ నుంచి ఏదైనా డబ్బు తీసుకుంటే ఏదైనా సంస్థ నుంచి అది మీరు గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాలని, ఇది చేస్తున్నారా లేదా అని ఆలోచించి దాని మీద కేసు చేశాను వీళ్ళ మీద. దాంతో వీళ్ళ ట్రిప్స్ ఆల్మోస్ట్ 70% తగ్గిపోయింది, బయటకు వచ్చింది. సో ప్రశ్నలు వేసేటప్పటికి, ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కూడా లేదు అక్కడ. ఎలక్షన్స్ 89 తర్వాత ఎలక్షన్స్ జరగలేదు. జరగకపోతే నరసింహారావు గారు పంజాబ్లో కూడా అతి తీవ్రమైన ఇది ఉంటే ఎలక్షన్స్ పెట్టమన్నారు ఆయన. ఎలక్షన్సే మనకి ఆన్సరు. 5%, 10% ఓటింగ్ వచ్చినా కూడా ప్రజల్లో ఒక ఇది వస్తుంది, అవేర్నెస్ వస్తుంది. అది గవర్నమెంట్ ట్రై చేస్తా ఉంది అన్ని విధాల అన్ని శాయశక్తుల రెస్టోర్ చేయడానికి, నార్మల్సీ తీసుకురావడానికి అన్న భావన వస్తుంది కాబట్టి ఎలక్షన్స్ పెట్టమన్నారు. 9% 10% తో ఎలక్షన్ జరిగింది పంజాబ్ లో. అవును, అది దృష్టిలో పెట్టుకుని నేను ఆయన ఇద్దరం ఒకే దీంట్లో ఎలక్షన్ ఎలాంటి పరిస్థితుల్లో అయినా పెట్టాలి సార్ అని చెప్తే, ఇది కొంచెం ఎలాబొరేట్ గా చెప్తాను మీకు. చెప్పండి చెప్పండి. ఆ రోజుల్లో ఏమైందంటే ఎలక్షన్లో నిలబడే వాళ్ళని కాల్ చేయడం మొదలెట్టారు టెర్రరిస్ట్. సో నో క్యాండిడేట్ వాజ్ రెడీ టు కంటెస్ట్. పొలిటీషియన్స్ అన్ని వెళ్ళిపోయారు కాశ్మీర్ నుంచి వదిలేసి. ఫరూక్ అబ్దుల్లా గారు వెళ్ళి ఇంగ్లండ్ లో కూర్చున్నాడు. అప్పటికి ఇంకా ఆయన కొడుకు రాలేదు. ఈ తతిమా లీడర్స్ అంతా ఇద్దరు జమ్మూ వచ్చేసారు లేకపోతే ఢిల్లీ వచ్చేసారు. పొలిటికల్ ఇది యాక్టివిటీ కంప్లీట్ గా బంద్ అయిపోయింది. బ్యాంక్స్ వర్ క్లోజ్డ్, టీవీ స్టేషన్ వాజ్ క్లోజ్డ్ బికాస్ ది టీవీ డైరెక్టర్ వాజ్ కిల్డ్ దేర్. రేడియో లేదు, టెలిఫోన్ కమ్యూనికేషన్స్ లేవు, కోర్టులు లేవు బికాస్ లాయర్స్ ని జడ్జెస్ ని చంపేశారు. న్యూస్ పేపర్స్ లేవు. న్యూస్ పేపర్స్ ఉన్నాయి, న్యూస్ పేపర్ లో ఒకటే మీ ఫలానా రోజున ఫలానా వాడిని మేము వీఆర్ గోయింగ్ టు ఎలిమినేట్ హిమ్ అని. ఇదిగో ఇలాంటి న్యూస్ అడ్వాన్స్ నోటీస్, అది ప్రింట్ చేయకపోతే వాడి మీద యాక్షన్. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు గవర్నమెంట్ సర్వెంట్స్ స్ట్రైక్ మీద వెళ్ళి మేము దీంట్లో పాల్గొనము అన్నారు ఎలక్షన్స్ లో. మరి ఎలాగా ఎలక్షన్స్ హోల్డ్ చేయడం, అది ఒక పెద్ద కురుక్షేత్ర యుద్ధం లాగా చేసామంటే, చేసి ఏం చేసామంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఇది చేయాలని చెప్పేసి ఒక పార్టీ ఒకటి ఉంది జమ్మూ కాశ్మీర్ ప్యాంథర్స్ పార్టీ, భీమ్సింగ్ అని, ప్రొఫెసర్ భీమ్సింగ్ అని. ఆయన కొంచెం మెమరిక్ తెలివిగలవాడు, కాకపోతే ఇటు నుంచి అటు అటు ఆయన స్టెబిలిటీ కానీ చాలా ధైర్యమైన మనిషి, చాలా ధైర్యమైన మనిషి. ఆయన నీవు సహాయం చేయాలంటే నేను క్యాండిడేట్స్ ని ప్రతి చోట పెడతాను సార్ అని చెప్పేసి ఆయనకి పెద్ద ఇది లేకపోయినా పరపతి క్యాండిడేట్స్ ని పెట్టాడు ఆయన. వీళ్ళు విత్డ్రా చేయలేదు. దాంతో తత్మా పార్టీస్ కూడా కొంచెం ధైర్యం వచ్చింది ఎలక్షన్స్ కండక్ట్ చేసాం మేము. ఆ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, వాళ్ళేమో ప్రజలకు చెప్తున్నారు మీరు వెళ్ళి ఓటు వేయడానికి వీల్లేదని. మేము ఓటు మీ హక్కు అయ్యా బాబు, మీరు ఓటు వేయండి అంటే మీరు భయపడుతున్నాం ఇది ఇలా చేస్తారు, అది భయపడకలసిన పని లేదు, మేము మీకు కంప్లీట్ సపోర్ట్ ఇస్తాం, మీకు ప్రొటెక్షన్ ఇస్తాం, మీ స్త్రీలని పిల్లల్ని మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఓటు వేయడానికి, వాళ్ళ నుంచి మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళని తీసుకురావటం, ఎస్కార్ట్ చేయడం, ఇలాంటి పనులు చేస్తాం మేము. ఎవరికి ఓటు వేయడం అని చెప్పట్లేదు మేము, వీఆర్ నాట్ ఇంటర్ఫియరింగ్ విత్ ఎలక్షన్. మీ ఇష్టం వచ్చిన వాళ్ళు వేసుకోండి, కానీ ఓటు వేయాల్సిన హక్కు మీకుంది, అది వీళ్ళు రద్దు చేస్తున్నారు, అందువల్ల మేము మీకు సహాయం చేస్తామంటే, ఇది ప్రపంచం అంతా వీళ్ళు ఎలా చాటారంటే, ఇదే ఫోర్స్డ్ ఎలక్షన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ కోయర్సింగ్, వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇది చేస్తున్నారని చెప్పి చెప్పడం. మరి వాళ్ళు ఒత్తిడి, అందుకని కాశ్మీర్ నేను చాలా క్షుణ్ణంగా చదివాను. అప్పటి నుంచి వాళ్ళు ఏమన్నా సరే ఇదిలో కూడా మేము ఈ సపోర్ట్ ఇచ్చాం వీళ్ళకి, సపోర్ట్ ఇచ్చి ప్రజల్ని తరలించి ఒక్క ఇంటర్ఫిరెన్స్ కూడా లేదు ఎవరికి ఓటు వేయాలని. అది చేంజ్ అక్కడ కాశ్మీర్ లో ఇది చేయడానికి పోలింగ్ అక్కడ రికార్డ్స్ అంతా కూడా ఉర్దూలో ఉన్నాయి, ఉర్దూ చదివే ఆఫీసర్స్ కావాలా. అందుకని హైదరాబాద్ నుంచి కొంతమందిని, భోపాల్ నుంచి కొంతమందిని, లక్నో నుంచి కొంతమందిని ఆ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ సహాయంతో తరలించాను అక్కడికి. వాళ్ళకి సెక్యూరిటీ అది ఇది ప్రొవైడ్ చేసి తర్వాత వెహికల్స్, డ్రైవర్ వెహికల్స్ ఉన్నాయి కానీ డ్రైవర్స్ లేవు. ఇప్పుడు ఆ హిల్ ఏరియాస్ లో డ్రైవింగ్ చేయడం సామాన్యమైన పని కాదు, దానికి చకచకీ ఉండాలి. అందువల్ల ముస్సోరి, షిమ్లా, డార్జిలింగ్ ఇక్కడ హిల్ స్టేషన్స్ ఉన్న
వాళ్ళంతా డ్రైవర్ని గవర్నమెంట్ డ్రైవర్స్ ని తీసుకొచ్చి ఎయిర్ లిఫ్ట్ చేసి, స్టాఫ్ని ఎయిర్ లిఫ్ట్ చేసి, డాక్టర్స్ని ఎయిర్ లిఫ్ట్ చేసి, మొత్తానికి ఒక కుంభమేళ అంటారు చూడండి, కుంభమేళ కూడా పెద్ద ఇది మొత్తం చేసి 96 లో ఎలక్షన్స్ పెట్టాం, ఎలక్షన్ చేసాం. ఎంత ఓటింగ్ జరిగింది? 35% ఓటింగ్ జరిగింది. ఓ గ్రేట్, బ్రహ్మాండమైంది. ఆ రోజు మీరు పేపర్లు తిరిగి చూస్తే ప్రతి పేపర్ కూడా అప్రిషియేట్ చేసింది. ఆ రోజుకి ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్, ఇది లేకుండా, ఇంటర్ఫరెన్స్ లేకుండా, ఎలక్షన్ ఇంటర్ఫరెన్స్ లేకుండా, ఒత్తిడి లేకుండా చేసింది ఎలక్షన్ అని చెప్పి ఒక కీర్తి వచ్చింది. అది మేము ఏం చేసామంటే, కాశ్మీర్ లో పార్లమెంట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు చేయాలా, రెండిటికి ఓటర్స్ వాళ్లే, పరికరాలు అన్ని అది ఒకటే. అయితే మేము వీ డి నాట్ వాంట్ టు టేక్ ఏ రిస్క్ ఆఫ్ హోల్డింగ్ ది అసెంబ్లీ ఎలక్షన్, అందువల్ల పార్లమెంట్ ఎలక్షన్ ముందు పెట్టాం. ఈయన పార్టిసిపేట్ అవ్వలేదు, ఎవరు ఫరూక్ అబ్దుల్లా కానీ ఇంపార్టెంట్ పొలిటికల్ పార్టీస్ ఏవి కూడా పార్టిసిపేట్ అవ్వలేదు. ప్యాంథర్స్ పార్టీ, జనతా పార్టీ ఏవో కొంతమంది వచ్చారు. ఇది ఎప్పుడైతే సక్సెస్ అయిందో అప్పుడు వాళ్ళు మీరు పెట్టండి, మేము అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా మేము పార్టిసిపేట్ చేస్తామని చెప్పారు. 3 మంత్స్ లేటర్ ఆ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా పెట్టాం. అప్పుడు ఎంత ఓటింగ్ వచ్చింది? అప్పుడు ఇంతే వచ్చిందండి, అరౌండ్ 38% ఆర్ సో, 30-40%. ఇప్పటికి కూడా అంత లేదు కదా? ఇప్పుడు కూడా అంత లేదు. సో దట్ వాజ్ ఏ మేజర్ అచీవ్మెంట్ దేర్. సార్, మీరు కాశ్మీర్ ఎఫ్ఐఆర్ని బ్రహ్మాండంగా చేశారు. ఇవాళ ఒక గంభీరమైన వాతావరణం ఉంది. ఆర్టికల్ 370 and 35 అబాలిషన్ తర్వాత రాష్ట్రాన్ని డివైడ్ చేశారు, కేంద్రపాలిత ప్రాంతంగా డిక్లేర్ చేశారు. కొంతకాలం తర్వాత అక్కడ మేము ఎలక్షన్ పెడతామని కూడా మొన్న హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు చెప్తా ఉన్నారు. కానీ 1947 ఆగస్టు అనుకుంటాను, గాంధీ గారు కాశ్మీర్ సందర్శించినప్పుడు మతాలతో సంబంధం లేకుండా ఇటు ఇస్లాం నుంచి కానివ్వండి, హిందూస్ నుంచి కానివ్వండి, బౌద్ధం నుంచి కానివ్వండి, ఒక ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఆయనకు రావటం జరిగింది. అప్పుడే ఆయన హరిసింగ్ని, కరణ్ సింగ్ని ఇద్దరిని కూడా కలవటం కూడా జరిగింది, వాళ్ళిద్దరితో మాట్లాడటం జరిగింది. ఆయన మళ్ళీ ఢిల్లీ తిరిగి వచ్చిన తర్వాత పటేల్ గారికిను నెహ్రూ గారికి ఒక లేఖ రాశారు. ఏమిటంటే, కాశ్మీర్ని కాపాడటంలో రాజవంశం కంటే కూడా అక్కడ ప్రజలు చాలా ఇంపార్టెంట్, అవును, వాళ్లే దాని రక్షకులుగా ఉండాలి. షేక్ అబ్దుల్లా గారు ఏదైతే ఈ ముగ్గురు యొక్క మన్ననాన్ని పొంది ఉన్నారు, కాశ్మీర్ని కాపాడుకోవటానికి బతకనైనా బతుకుదాం, ఉమ్మడిగా చావనైనా చద్దాము అన్న ఇది ఇచ్చేస్తూ ఉన్నాడు. సో అక్కడ వీళ్ళని మీరు గనక జాగ్రత్తగా చేయగలిగితే కాశ్మీరియత్, అక్కడ ఉన్న సంస్కృతిని కాపాడుకొని అక్కడ ఒక ప్రజాస్వామ్యబద్ధమైన ఇది రావడానికి అవకాశం ఉన్నంత టోన్ అండ్ టెన్నర్తో ఈ రోటి లెటర్ టు బోత్ పటేల్జీ అండ్ నెహ్రూజీ. ఆ తర్వాత ఒకసారి కొన్ని షరతులతో భారత యూనియన్తో కలిసిపోయిన తర్వాత అక్కడ పాకిస్తాన్ అక్కడ టెర్రరిస్టులను అక్కడ దించడం, వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ చేయడం, ఈవెన్ డివిజన్ అప్పుడు కూడా ఇతర పంజాబ్లో కానివ్వండి, అక్కడ పాకిస్తాన్ ఇండియాలో జరిగిన విపరీతమైన మారణ హోమం ఛాయల మనకి కాశ్మీర్లో కనపడం చాలా తక్కువ జరిగింది. అప్పుడు చాలా తక్కువ పార్టీషన్ అప్పుడు జరగవు కదా, జరగలేదు. ఈవెన్ మొత్తం సమాధానం 70% ముస్లిమ్స్ ఉన్నారు, 30% హిందూస్ ఉన్నారు, బట్ నాట్ ఈవెన్ సింగిల్ ఆక్రమణ యుద్ధం తప్పించి ఇలాగా ఇది జరగలేదు కదా. సో తర్వాత మన చేతులు దారిపోవడానికి ఎందుకు కారణం, ఏ కారణాలు దోహదపడ్డాయి? మీరు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని కొంచెం ఇలాబరేట్ చేస్తాను. 47 లో ముఖ్యంగా ఇండియాలో జాయిన్ అవడానికి కారణం హరిసింగ్ కాదు, రాజకీయం కాదు. హరిసింగ్ యాక్చువల్లీ వాంటెడ్ టు బి ఇండిపెండెంట్, ఆయన ఇండిపెండెంట్ రాజ్యం కావాలని కూర్చున్నాడు. అది పాకిస్తాన్ రైడర్స్ ఎప్పుడైతే ఆక్రమణ చేశారో అప్పుడు దేశ మన ఇండియాని సహాయం అడిగితే ఎలా సహాయం చేయగలమయ్యా, నీవేమో ఇండిపెండెంట్, ఇది యాక్సెషన్ అయితే అప్పుడు సపోర్ట్ చేస్తామంటే అప్పుడు యాక్సెషన్ లెటర్ పంపించాడు. సో ఆయన విల్లింగ్గా చేసింది కాదు, కానీ ఇండియాతో ఉండాలా తప్పకుండా అని చెప్పేసి అంతకు ముందు నుంచి కూడా పోట్లాడుతున్న మనిషి షేక్ అబ్దుల్లా. హరిసింగ్ అంటే ముందు నుంచి కూడా ఆ షేక్ అబ్దుల్లా యొక్క ఫైట్ రాజాతో ఉంది, అక్కడ డెమోక్రసీ ఎస్టాబ్లిష్ చేయాలని కాశ్మీర్లో, అది సంస్థానంగా ఉన్నప్పుడు, రాజ్యాంగంలో ఉన్నప్పుడు. ఈ కాశ్మీర్ ఈ కాన్స్టిట్యూషన్ ఒకటి సెపరేట్ గా ఉండాలని చెప్పేసి ఆ భావన కూడా అప్పటి నుంచి ఉంది, 1935 నుంచి కూడా ఉంది. అయితే ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయిన తర్వాత ఈయనకి ఇండియన్ లీడర్స్ బాగా తెలుసు, షేక్ అబ్దుల్లాకి, నెహ్రూ గారితో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయనకి జిన్నాతో అంత పడలేదు, జిన్నా ట్రిక్కీ మ్యాన్, మతరాజ్యంగా కూడా డిక్లేర్ చేసుకున్నారు జిత్తులు మారని చెప్పి తెలిసి. ఒకటి పర్సనల్ ఇది ఉండు, నాకు నాకు ఏ విధమైన స్థానం దొరుకుతుంది పాకిస్తాన్కి వెళ్తే అని. రెండోది ఇక్కడ వెల్కమ్ చేస్తున్నారు, ప్రజలంతా కూడా
supporting him, total support to him. So he is the one who joined Indian Union. చేసి మహాత్మా గాంధీ గారు చెప్పింది కరెక్టే, దేశంలో తతిమతి కాదు. ఈ కాశ్మీర్ ఒకటే మనకు ఎగ్జాంపుల్. మన రాజ్యాంగంలో హిందూ ముస్లింస్ ఎంత ఐకమత్యతగా ఉండగలరు చెప్పడానికి అని చెప్పి చెప్పారు ఆయన. అలాంటిది ఆ తర్వాత కూడా చాలా పీస్ఫుల్గా ఉన్నది. ఎందుకు మారిందని ప్రశ్న వేస్తే మూడు నాలుగు కారణాలు ఉన్నాయండి. ఒకటి, కాశ్మీర్ ఒక డైనాసిటీ అని మోదీ గారు అంటారు చూడండి. డైనాసిటీకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే కాశ్మీర్. రెండే ఫ్యామిలీస్ ఇంతవరకు రూల్ చేసింది. ఇన్ఫాక్ట్ ఒకటే ఫ్యామిలీ, షేక్ అబ్దుల్లా ఫ్యామిలీ. షేక్ అబ్దుల్లా తాను ఫరూక్ అబ్దుల్లా, ఆ తర్వాత ఒమర్ అబ్దుల్లా, లేకపోతే ఆయన ఆ పార్టీలోంచి చీలిపోయిన బక్షి గులాం మహమ్మద్, లేదు వాళ్ళ చుట్టాలు. సో ఆ ఫ్యామిలీ వాళ్ళు. పీడీపీ వచ్చింది మొన్న ఈ మధ్య కదండి ఆయన. లేకపోతే ఒకటి, ఈ జేకే జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ రిప్రజెంట్ చేసే వీళ్ళు సొంతంగా కానీ వాళ్ళంతటి వాళ్ళు కానీ, లేకపోతే ఇన్ కొలాబరేషన్ విత్ కాంగ్రెస్, కాంగ్రెస్ అనేక మొదలు సపోర్ట్ చేసింది వీళ్ళు. కాబట్టి కాశ్మీర్లో జరిగిన ప్రాబ్లమ్స్ అన్నింటి కూడా కారకులు ఎవరైంటే ముఖ్యంగా ఈ ఈ డైనాసిటీ ఫ్యామిలీ ప్లస్ కాంగ్రెస్. కాంగ్రెస్ కూడా వాళ్ళతో పాటు ఉన్నారు. ఒక్కసారి మటుకు కాంగ్రెస్ అంతా వాళ్ళతో వాళ్లే రూల్ చేశారు. గులాం నబీ ఆజాద్ గారు మూడేళ్ళతో ఉన్నాడు. తర్వాత అప్పటికి పీడీపీ బయటకు వచ్చింది. పీడీపీ వచ్చేసి ఈయన ముఫ్తీ మహమ్మద్ సైద్ ఒక నాలుగేళ్ళు ఎంతో ఉన్నాడు ఆయన. ఆయన తర్వాత ఆయన డాక్టర్ ఈ బీజేపీతో పాటు అయితే ముఖ్యంగా ప్రజలు అందరూ కూడా చెప్తే ఏంటంటే 89లో ఎలక్షన్ జరిగినప్పుడు ఆ ఎలక్షన్స్ లో ఈ హురియత్ వాళ్ళు నిలబడ్డారు చాలా మంది. ఈ హురియత్ ఈజ్ గ్రూప్ ఆఫ్ 7-8 పొలిటికల్ పార్టీ. వీళ్ళు అందులో కొంతమంది మంచి పాపులారిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది గెలిచేవాళ్ళు. మెజారిటీ వీళ్ళకే వచ్చేది, కానీ కొంతమంది గెలిచేవాడు. వాళ్ళని గెలవనివ్వకూడదు అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే ఎలక్షన్, ఎవ్రీబడి బిలీవ్స్ దట్ ది ఎలక్షన్ హ్యాస్ బీన్ రిగ్డ్ 1989. అందులో ముఖ్యంగా రాజీవ్ గాంధీ సపోర్టు అది ఇది ఉండి దాంతో దట్ ఈస్ వేర్ న్యూ దిస్ వన్ హ్యాస్ స్టార్టెడ్. నేను 86లో ఇంగ్లండ్లో ఉన్నాను. 86 నుంచి 89 వరకు ఇంగ్లండ్. దాల్ లేక్ క్లీన్ చేయాలని, వరల్డ్ బ్యాంక్ దగ్గరికి ప్రాజెక్ట్స్, ఇంకా కాశ్మీర్ లో ఫలానా ఫలానా డెవలప్ చేయాలని అనేక ఎయిడ్, డెవలప్మెంట్ ఎయిడ్ ఇతర కంట్రీస్ నుంచి అన్ని నేను వర్కౌట్ చేశాను. అంత బాగుండేది. 89లో అవడానికి కారణం ఈ ఎలక్షన్ రిగ్ చేయటం ఒకటి. తర్వాత వీళ్ళు రూల్ చేస్తూ కంప్లీట్ గా ఆ కాశ్మీర్ లో ఉన్నంత కరప్షన్ ఇంకా దేశంలో ఎక్కడ కూడా లేదు. కరప్షన్ అంటే డబ్బు తీసుకోవడం కాదు, ముఖ్యంగా బంధు ప్రీతి, నెపోటిజం, బంధువులనే అపాయింట్ చేయటం, వాళ్ళనే అన్ని పొజిషన్స్ పెట్టడం, వాళ్ళకే నౌకర్లు ఇవ్వటం, ఈ విధంగా తతిమావాళ్ళు ఎలాగైనా చావనివ్వండి. తర్వాత రెండోది, ప్రజలంటే వాళ్ళ సదుపాయాలు సౌకర్యాలు, రేషన్ వస్తుందా లేదా, ఎలక్ట్రిసిటీ వాళ్ళు దొరుకుతుందా లేదా, స్కూల్ సరిగ్గా నడుస్తున్నాయా లేదా, ఎవడు పట్టించుకోలేదు. ఎంతసేపు ఆ పొజిషన్ కాపాడుకోవటం చేశారు వీళ్ళు. అందువల్ల వాళ్ళకి కనీసం కంప్లైంట్స్, గ్రీవెన్సెస్ రిడ్రెసల్ మెకానిజం అంటే ఏదైనా బాధ వస్తే చెప్పుకునేవాడు కూడా లేకుండా అలా తయారైంది కాశ్మీర్. అది ఒకటి ముఖ్య కారణం. రెండోది ఏంటంటే ఈ జమాతే ఇస్లామీ కాశ్మీర్, జమాతే ఇస్లామీ ఇండియాలో ఉంది అది కాదు, అక్కడ సెపరేట్ గా ఉన్నారు వీళ్ళు. ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్ గా ఇది చేశారు, మార్చేసి కాశ్మీరీ అవుతున్నారు మీరు, కాశ్మీరీ వదిలేసి ఫండమెంటల్ టైప్ ఆఫ్ ఇస్లామిక్ దిస్ వన్. చెప్పిన వాళ్ళు ఎవరు, వీళ్ళంతా యూపీ నుంచి వెళ్ళిన ముస్లింస్, అక్కడ ముస్లింస్ కాదు. ఈ స్కూల్స్ అన్ని పెట్టి నడిపి ఇది చేసిన వాళ్ళు వీళ్ళు. ఈ సందర్భంలో ఇంకోటి, ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు పాకిస్తాన్కి అనేక మంది వెళ్ళారు ముస్లింస్. వాళ్ళని తర్వాత పాకిస్తాన్ వాళ్ళు ముజాహిర్స్ అని మొదలెట్టి వాళ్ళని సెపరేట్ గా ట్రీట్ చేసి మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ కరాచీ ఏరియా. ఈ పీపుల్స్ పార్టీ ఉంది చూడండి, దానికి ముఖ్యం సపోర్ట్ ఈ ముజాహిర్స్. ఈ ఈ ముజాహిర్ ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతను, బీహార్, యూపీ, హైదరాబాద్ టు సమ్ ఎక్స్టెంట్, ఇంకో ఇలా వెళ్ళిన వాళ్ళు. అయితే వీళ్ళంతా ముస్లింస్ ఇంత దేశంలో ఇంత దూరం నుంచి పాకిస్తాన్ వెళ్తుంటే పాకిస్తాన్ పక్కన బోర్డర్ ఉండి ముస్లిం మెజారిటీ అయి ఉండి వాళ్ళు అక్కడికి వెళ్ళకపోవటం, ఇండియాలో కలవాలనుకోవటం, ఇది చాలా విచిత్రమైన విషయం. అలాంటి పరిస్థితిని ఈ పరిస్థితులు, ఎడ్యుకేషన్ సిస్టమ్, కరప్షన్ దేర్, ప్రజలంటే ఇది లేకపోవటం, ఫ్యామిలీ రూల్, తర్వాత ఇవే ముఖ్య కారణాలండి. వేరే కారణాలు ఏం లేవు. నెగ్లెక్ట్, ప్రజలకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలను కూడా అడ్రస్ చేసే మెకానిజం లేకపోవడం లేకపోవడం వల్ల వాళ్ళకున్న కంప్లీట్ అసంతృప్తిని బాగా పెంచిపోతే, ఏదైనా అసంతృప్తి వస్తే
4 ఏళ్ళకోసారి 5 ఏళ్ళకోసారి ఒక ప్యాకేజీ ఇస్తామని చెప్పి చెప్పడం, తర్వాత ఇదిగో ఇవి కారణాలు ముఖ్యంగా. లోక్సభలో హోంమంత్రి గారు ప్రకటన చేస్తూ ఏదైతే ఇంత ఈ మూడు మేము చేస్తున్నాం, 370 ఆర్టికల్, దెన్ 35A, దెన్ డివిజన్ ఆఫ్ ద స్టేట్, ఈ మూడు చేసిన తర్వాత అక్కడ డెఫినెట్గా కొన్నాళ్లలో ఒక శాంతియుతమైన వాతావరణం ఏర్పడుతుంది, భారతదేశంలో మిగతా ప్రజలకు ఎటువంటి ప్రయోజనాలు ప్రభుత్వాల నుంచి అందుతున్నాయో అవన్నీ అందుతవి. సో కాశ్మీర్లో మౌలికమైన సమస్యలు మౌలికమైన ఇవన్నీ కూడా వెళ్తాయి, స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది ఒక సుదీర్ఘమైన ఆయన ప్రసంగం కూడా చేశారు. సరే దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ ప్రజల మన్ననలు బంధకుండా, అక్కడ ప్రజల అంగీకారం లేకుండా నిరంకుశంగా మీరు తీసిపోయే వాళ్ళ మీద ఇటువంటి అన్ని రుద్దుతున్నారు. కనీసం దీని మీద మీరు చర్చ కూడా పెట్టకుండా నేరుగా బిల్లుల్ని తీసుకొచ్చి హౌస్లో ఇంట్రడ్యూస్ చేసి మాట్లాడండి అని అంటున్నారు. ఇది ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం, ఫెడరల్ స్ఫూర్తికే ఇది విరుద్ధం అని చెప్పేసి కొంతమంది మాట్లాడారు. కొంతమంది మధ్యవాదులు జరిగింది ఏదో జరిగిపోయింది, 70 సంవత్సరాలు ఒక రావణ కాష్టంలా ఇది మండుతూనే ఉంది, ఎక్కడో అక్కడ దీనికి పులి స్టాప్ పెట్టి కాశ్మీరీ ప్రజలకి ఒక గౌరవమైన వాతావరణాన్ని అభివృద్ధిని ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల అందరి మీద ఉంది అన్న ఒక 3 వాదనలు పైకొచ్చాయి. నిజమే, వీటన్నింటినీ తర్వాత దాదాపుగా 60-70 సంవత్సరాలు ఒక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లోను విదేశీ వ్యవహారాల్లో తలపండిన మీరు తర్వాత భవిష్యత్తులో వీటి తాలూకు ప్రభావం కాశ్మీర్ మీద ఎలా ఉండబోతుంది? ప్రభావం ఎలా ఉండబోయేది? దాని ముందు ఇది చేసింది తప్ప కరెక్ట్ అని మీరు చెప్పారు కదా, మూడు రకాల డిస్కషన్స్ ఉన్నాయి, కొంచెం ఆలోచిద్దాం అండి. ఇది ఇప్పుడు ఏమంటే కాశ్మీర్లో ఈ 370 అనేది ఒక పార్ట్ 11 or 12 ఏదో ఉంది కాన్స్టిట్యూషన్ లో, ఆ పార్ట్ లో ఉన్న ఇవి మొట్టమొదటి సెక్షన్ ఈ 370. అది ఆ సెక్షన్ యొక్క హెడింగ్ ఏమిటంటే టెంపరీ ట్రాన్సిషనల్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్ అని చెప్పేసి అది హెడ్డింగ్. అందులో టెంపరీ అన్నది ఇది ఒకటి, టెంపరీ అన్నది 370 కాశ్మీర్ కోర్టు నుంచి. 371 నుంచి ఇవంతా కూడా స్పెషల్ ప్రొవిజన్స్. ఈ స్పెషల్ ప్రొవిజన్స్ నాగాలాండ్, ఈ స్పెషల్ ప్రొవిజన్స్ అప్లై అయ్యాయి. ట్రాన్సిషనల్ ప్రొవిజన్స్ అని 1-2 ఉన్నాయి, అయితే టెంపరీ ప్రొవిజన్ ఇది. ఈ 370 కాశ్మీర్కి తత్మా వాటికి కంపేర్ చేయడానికి వీల్లేదు. కాశ్మీర్ ఒక సెపరేట్ పద్ధతి అయిపోయింది, వీళ్ళు ఎవరితో చెప్పకుండా డిస్కషన్ చేయకుండా చేసేవంటంలో అర్థం లేదు అకార్డింగ్ టు మీ. కారణం ఏంటంటే బీజేపీ పార్టీ ఇది వచ్చిన కాడించి జనసంఘ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా వీళ్ళు చెప్తూనే వచ్చారు, మేము రాజ్యాంగంలోకి వస్తే 370 తీసేస్తామని. ఈనాటిది కాదు, అది వాజ్పేయి గారి దీంట్లో కూడా ఉంది 370 తీసేయాలని, కానీ ఆయనకి మెజారిటీ లేక తీయలేదు సపోర్ట్ లేకను. సో వీళ్ళు 2014 చెప్పారు డిస్కస్ చేసి తీసేస్తామని, అప్పుడే కూడా టోటల్ మెజారిటీ లేదు రాజ్యసభలో. 2019 ఆ మేనిఫెస్టోలో ఆ డిస్కషన్ అన్న పార్టీ వదిలేశారు వీళ్ళు, దట్ వుడ్ బి అబాలిష్డ్ అని. సో ఇది తెలియంది కాదు ఈ విషయం, వీళ్ళ మొదలు కాడించి కూడా చెప్తున్నారు. ప్రజలు విపరీతమైన దీంతో సెలెక్ట్ చేశారు. పార్లమెంట్ లో డిస్కషన్ కూడా మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ది పార్టీస్ హావ్ సపోర్టెడ్ దిస్. కొంతమంది అపోజ్ చేసే వాళ్ళు ఉంటారు, కాబట్టి దేశంలో మోస్ట్ ఆఫ్ ది మెజారిటీ దే వాంట్ అబాలిషన్ ఆఫ్ 370. అది మీరు గమనించి దాన్ని ఆ ప్రజల యొక్క ఇది మ్యాండేట్, యు హావ్ టు రెస్పెక్ట్ ఇట్. ఇవి తదిమై ప్రొసీజర్స్ లోకి వస్తాను. ఈ మ్యాండేట్ చేస్తున్నప్పుడు దానికి కారణం ఒకటి ఉంది, ఈ 370 అడ్డుగా పెట్టుకుని మేము స్పెషల్, మాకు ఇండియాకి సంబంధం లేదు. ఫరూక్ అబ్దుల్లా గారు మాకు రెస్టరేషన్ ఆఫ్ 1953 పొజిషన్ కావాలని ఆయన చాలా ఆర్గ్యూ చేస్తుండేవాడు. ఏమని, ఉన్న ఇది చాలట్లేదు మాకు ఆటోనమీ, ఈ ఆటోనమీ పెంచాలా అని. ఏ విధంగా పెంచాలంటే 53 పరిస్థితి ఎలా ఉందో ఆ పరిస్థితికి వెళ్ళమని. అప్పుడు పరిస్థితి ఏమిటి, దేశానికి ఆయన ప్రధానమంత్రి అంటూ ఉండేవాళ్ళు, కాశ్మీర్ ప్రీమియర్, అక్కడ గవర్నర్ ని సదరే రియాసత్ అనేవాళ్ళు, అంటే ఆల్ పవర్ఫుల్ అనమాట ప్రెసిడెంట్ అని. ఆ సదరే రియాసత్ ని వాళ్లే ఎన్నుకోవాలి, మనం కాదు. ఇలాగా ఆ స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలని చెప్పి. సో అంత లిబరల్, ఇండియా యొక్క పేట్రియట్ ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఫరూక్ అబ్దుల్లా, ఆయన కూడా 53 వెళ్ళాలంటే ఇవి కండిషన్స్ ఏమిటి, మళ్ళీ ఆయన ప్రధానమంత్రి అవ్వాలా, ఇంకొక గవర్నర్ సదరే రియాసత్, తర్వాత కాన్స్టిట్యూషన్, ఇంకా మీరు
1953 నుంచి ఇంతవరకు ఏ ప్రొవిజన్స్ ఇండియా నుంచి అప్లై చేశారో కాశ్మీర్ కి అవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలా అంటే రైట్ బ్యాక్ యునో దాన్ని ఏమన్నారంటే ది క్లాక్ కెనాట్ బి సెట్ బ్యాక్ అన్నారు మన వరల్డ్ ఆయన మోస్ట్ లిబరల్ మోస్ట్ రీజనబుల్ పర్సన్ అని అనుకుంటాను నేను ఫరూక్ అబ్దుల్లాని ఈజ్ నాట్ అన్ ఎక్స్ట్రీమిస్ట్ అలాంటి ఆయన కూడా ఏమంటున్నాయంటే ఈ క్లాక్ వెనక్కి తిప్పి మీరు 1953 ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఇది ఏమిటి వాళ్ళకిలో ఒక ఇది ప్రవర్తన పెంచిందంటే ఒక మనస్తత్వం ఒక మైండ్ సెట్ మనము వాళ్ళు డిఫరెంట్ ఇండియాకి మనకు సంబంధం లేదు మన ఇష్టం వచ్చింది మనం చేయొచ్చు డబ్బు కావాలి వచ్చినప్పుడు అక్కడి నుంచి తీసుకోవచ్చు ఇక్కడి నుంచి తీసుకోవచ్చు పాకిస్తాన్ నుంచి సో అన్న ఈ ఒక సెపరేటిజం కి నాంది ఏది అది మూల స్తంభం అయింది అది అందువల్ల ఆ 370 పోవటం చాలా ఇంపార్టెంట్ అది పోకపోతే మీరు ఇంకా ఏ విధంగా బాకీ డిబేట్ ఉంది 72 ఏళ్ళ నుంచి చూస్తూనే కూర్చున్నారు మీరు ప్రతిసారి తర్వాత పాకిస్తాన్ లో మాట్లాడమంటున్నారు పాకిస్తాన్ మాట్లాడే ముందు హురియత్తో మాట్లాడండి మీరు అంటారు ప్రజలతో మాట్లాడాలి ఎవరితో మాట్లాడాలా కాశ్మీర్ లో ఎలక్షన్ జరిగినాయి కదా కొన్ని ఎలక్షన్స్ ఈ మధ్య ఎలక్షన్ బాగానే జరిగి లెట్ దెమ్ డిసైడ్ ఇన్ ది అసెంబ్లీ కాదు వాళ్ళు కాదట హురియత్ లీడర్స్ తో వీళ్ళు ఎలక్టెడ్ కాదు గాడిది గుడ్డు కాదు వీళ్ళకి పరపతి ఆ తాలూకా ఆ 4 villages తప్పించి ఎక్కువ లేదు అయితే రిలీజియస్ ఫండమెంటలిజం వల్ల ఆ హురియత్ లీడర్ లో ఒక ఆయన కాశ్మీర్ మత గురువు అక్కడ వీళ్ళు దే హావ్ మిస్యూజ్ ది మాస్ లైక్ ఎనీథింగ్ మనకి లాలు ఉన్నాయి చట్టాలు రిలీజియస్ ప్లేసెస్ దీనికి ఉపయోగించకూడదని పొలిటికల్ పర్పసెస్ కి ప్రతి శుక్రవారం జరిగేది అక్కడే ఇండియాని తిట్టడం ఇండియాని ఇది చేయటం ఇండియా ఫ్లాగ్ ఎవడు అక్కడ ఇది రీచ్ చేయడానికి భయపడుతూ ఉండేవాళ్ళు అక్కడ జరగదని కాదు భయపడేవాళ్ళు కాకపోతే పాకిస్తాన్ ఫ్లాగ్ ఎవడు పడితే వాడు ఎత్తవచ్చు ఈ పరిస్థితి ఉన్న దీంట్లో హురియత్తో మాట్లాడమండి ఏమిటి మాట్లాడతాం హురియత్తో ఆ హురియత్ వాళ్ళు దే ఆర్ ఏజెంట్స్ ఆఫ్ పాకిస్తాన్ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మొట్టమొదటి పాకిస్తాన్ పాకిస్తాన్ అంటారు తర్వాత ఆజాదీ ఆజాదీ అంటున్నారు ఆజాదీ కనుక సెపరేట్ రాష్ట్రం కనుక తయారైతే అక్కడ సెపరేట్ స్టేట్ ఒక సెపరేట్ రాజ్యం విత్ ఇన్ 5 years ఇట్ వుడ్ జాయిన్ పాకిస్తాన్ దేర్ ఇస్ నో డౌట్ ఎందుకంటే ముస్లిమ్స్ ఇంకో ఇది ఉంది ముస్లిం ఉమ్మా ప్రపంచం అంతా కూడా ఒకటే నేషనాలిటీస్ ఉండకూడదు అది పాకిస్తాన్ తర్వాత ఇంకోటి సౌదీ అరేబియా ఇన్ని డిఫరెంట్ కాదు మనం అంతా ఒకటే అన్న పద్ధతి ఉంది సో ఇండిపెండెంట్ గా అది పెరిగేది కాదు కాబట్టి వీళ్ళతో మాట్లాడటం అనవసరం ఏం మాట్లాడతాం మీరు ఆల్రెడీ ఒక రకమైన దీంతో ఉన్నప్పుడు ఏం మాట్లాడతారు టెర్రరిస్ట్ ఏం మాట్లాడతారు మీరు టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయి మీకు తెలియదు 1990 నుంచి 1997 వరకు దాదాపు 370 మిలిటెంట్ అవుట్ఫిట్స్ అక్కడ ఫైట్ చేస్తుండే ఒక పేరు పెడతాం ఇజబుల్ ముజాహిద్దీనిని వాళ్ళని కంప్లీట్ గా ఎలిమినేట్ చేస్తే ఇంకో కొత్త పేరు మార్చడం అది ఎలిమినేట్ చేస్తే ఇంకో కొత్త పేరు పెట్టడం కొత్త కొత్త ఆయుధాలు పట్టురావడం వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు చూస్తే ఇండియన్ ఆర్మీలో 1/10 కెన్ బి ఫర్నిష్డ్ విత్ దట్ ఆ విధంగా చేశారు వాళ్ళు సో వీళ్ళతో మాట్లాడాల్సిన పని లేదు టెర్రరిస్ట్ తో మాట్లాడుతుంది పాకిస్తాన్ లో పాకిస్తాన్ ఏం మాట్లాడతాం ఏమిటి మాట్లాడేది పాకిస్తాన్ తో మా రాజ్యం ఈ కాశ్మీర్ వదిలేసి వెళ్ళమంటే వాళ్ళు వెళ్తారా అర్థ ఇన్ మూడ్ టు డూ దట్ లేకపోతే రెండు మాట్లాడేది ఏంటంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అది మాకు ఇవ్వంటే అది జరిగే విషయమేనా సో టాకింగ్ అబౌట్ కాశ్మీర్ ఇది ఊరికనే పని లేక మాట్లాడే వ్యవహారం ఇది అంతేగాని ఏం జరిగేది కాదు స్టేటస్ కో అలాగే ఇంకో 50 ఏళ్ళు 100 ఏళ్ళు అలా వెళ్ళాలి రావణ కాస్త మండుతూనే ఉంటుంది మండుతూనే ఉంటుంది దానికి ఇంకా వేరే ఇది లేదు అది తప్పించాలంటే 370 అబాలిష్ చేయటం ఒక మెసేజ్ పంపించడం సెపరేట్ కాదు మాకంటే యూఆర్ నాట్ అగలావాది అంటారు సెపరేటిజం కాదు యూఆర్ పార్ట్ ఆఫ్ ఇండియా ఒకటి ఇది కాస్మెటిక్ మీకు లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ ఎందుకంటే ఇండియాలో ఉన్న రూల్స్ దాదాపు చాలా వరకు అప్లై చేసాం అక్కడ కొన్ని మిగిలి ఉన్నాయి కాకపోతే సింబల్ సింబాలిజం ఒక ఇదేనమాట మెసేజ్ పంపించడానికి సో అది చేయకపోతే చేసిన తర్వాత మీరు వాళ్ళతో కన్సల్ట్ చేయలేదు వీళ్ళతో కన్సల్ట్ చేయలేదు చెప్పాను కదా కన్సల్ట్ ఎందుకు చేయలేదు తెలిసిందే కదా ఈ విషయం చేస్తారని వాళ్ళు చెప్తూనే ఉన్నారు కదా ఈ ఆర్మీని పంపించినప్పుడు మనకు తెలుసు ఇది కంట్రోల్ చేయకపోతే అక్కడ బికాస్ ఆఫ్ ది పరిస్థితులు ఉండటం వల్ల వాళ్ళు చాలా గొడవ చేసేవాళ్ళు అయితే ఆ రిస్క్ ఉంది ఇండస్ట్రీ పెడితే రిస్క్ ఉంది బట్ ప్రతి విషయానికి ఒక రిస్క్ ఉంటుంది ఇక్కడ రిస్క్ ఇస్ మోర్ బట్ యు హావ్ టు టేక్ దట్ రిస్క్ వేరే మార్గం లేదు అందువల్ల ఈ ఆర్మీని అంతా విత్డ్రా చేస్తే ఏమవుతుంది అక్కడ ఏదైనా అలజడులు జరిగితే జరగచ్చు బట్ యు హావ్ టు బి రెడీ టు కంట్రోల్ కాశ్మీర్ లో ఉన్న ప్రాబ్లం ఏంటండి అసలు ఇప్పుడు కాశ్మీరు
అంతా మనకి మెర్జ్ అయింది యాక్సెషన్. అయితే వాళ్ళు రేట్ చేసి దుండగులు సగభాగం ఆక్యుపై చేసుకున్నారు వాళ్ళు, ఓ 40%. అది వదిలేయమని మనం అడుగుతున్నాం. ఇది మన లెక్క ప్రకారం మన ఉద్దేశంలో కాశ్మీర్ ప్రాబ్లం ఏంటంటే మీరు అది వదిలేయండి, తర్వాత కాశ్మీర్ లో గొడవలు పెట్టకండి అక్రాస్ ది బోర్డర్, క్రాస్ బోర్డర్ మనుషులు పంపించి అనే కదా. అవును, ప్రపంచంలో ప్రతి వాళ్ళు కాశ్మీర్ విషయాన్ని ఎలా చూస్తారు, ప్రతిమ దేశాలు. కాశ్మీర్ ప్రాబ్లం అంటే కాశ్మీర్ లో వాళ్ళకి వాళ్ళ ఫేట్ డిసైడ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది ఇవ్వట్లేదు. ఏమిటది, సెల్ఫ్ డిటర్మినేషన్. ఆ సెల్ఫ్ డిటర్మినేషన్ కి పర్మిషన్ ఇవ్వట్లేదు. అక్కడ హ్యూమన్ రైట్స్ అన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు వీళ్ళు, హ్యూమన్ రైట్స్ వైలేట్ చేస్తున్నారు, వాళ్ళని బతకనివ్వట్లేదు. ఇవే తప్పించి మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎవడన్నా ప్రపంచంలో ఇది చేశారా? సో ఇట్ ఇస్ ఎ ఫెయిల్యూర్ ఆన్ అవర్ పార్ట్ కంప్లీట్లీ. ఇంటర్నేషనల్ ఎరీనా మీదకి మనం దాన్ని బాగా ఇంకా జాగ్రత్తగా తీసుకుని ఉండాలి. చేయాల్సింది చేయలేదు. అసలు కాశ్మీర్ ప్రాబ్లం అంటే మనకు మనం చెప్పే ప్రాబ్లం వేరు, ప్రపంచం అంతా చూసే దృష్టికోణం వేరు. అందువల్ల వాట్ హ్యాస్ బీన్ డన్ ఇస్ కరెక్ట్. తర్వాత ఇంకోటి, కాశ్మీర్ లో లైన్ ఆఫ్ కంట్రోల్ ఇది చేయడానికి ఉన్మో జిప్ అని ఒక బాడీ ఒకటి ఉంది, యునైటెడ్ నేషన్స్ మిషన్ ఆన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ అని. వీళ్ళు అప్పటి నుంచి ఎల్ఓసీ అయిన అక్కడి నుంచి ఉన్నారు. అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పారు, మేము మాకు ఇది అనవసరం, మీరు మేము సిమ్లా అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత 72లో ఇట్ హాస్ టు బి డిసైడెడ్ బిట్వీన్ ద టూ పార్టీస్ అని అనుకున్నాం, కాబట్టి మీ ప్రమేయం ఏమిటి ఇక్కడ, వైఆర్ యూ దేర్ అని. వాళ్ళు అక్కడ ఉంటున్నారు, మనం వాళ్ళకి స్థలం అది ఇది ఇవ్వలేదు. అయితే అక్రాస్ ది బోర్డర్ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈ ప్రజలంతా వెళ్ళి ఉన్మోజిప్ ఆఫీస్కి వెళ్ళి కాశ్మీర్ లో ఉన్నవాళ్ళు ఏదో రిప్రజెంటేషన్స్ ఇవ్వబోయారు. ఇంకో రెండు మూడు విషయాలు చెప్తాను మీకు ఎంత ఘోరంగా ఉంటుందో. చీఫ్ సెక్రటరీ ఒక ఆయన ఉండేవాడు అక్కడ కాశ్మీర్ లో, అశోక్ జైట్లీ అని. చీఫ్ సెక్రటరీగా ఉంటూ ఒక ఐదుగురు అదర్ ఆఫీసర్స్ తో పాటు సంతకాలు పెట్టి యునైటెడ్ నేషన్స్ కి వీళ్ళకి, తర్వాత అక్కడ ఐక్యరాజ్య సమితి హెడ్ క్వార్టర్స్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద కంప్లైంట్ పెట్టాడు ఆయన, హ్యూమన్ రైట్స్ వైలేట్ చేస్తున్నారు ఇక్కడ కాశ్మీర్ లో అని చెప్పేసి. అసలు ఏ దేశంలోనే ఇది జరుగుతుందా? చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ ఆ దేశం యొక్క ఇది దీన్ని వీళ్ళు వైలేట్ చేస్తున్నారని చెప్పేసి రాయటం, అలాంటి మనిషిని ఈ కంటిన్యూడ్ చీఫ్ సెక్రటరీ, మనం యాక్షన్ ఏం తీసుకోలేదు. ఇదిగో ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయటం వల్ల అలా జరిగింది. తర్వాత ఒకటి, కాశ్మీర్ లో యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్ ఉంది, ఎప్పటిదో 48 రెజల్యూషన్, దాని ప్రకారం చేయాలంటారు పాకిస్తాన్. మీనింగ్లెస్. వాళ్ళు అనేక కండిషన్స్ పెట్టారు వాళ్ళు. ఫస్ట్ మీరు వెకేట్ ది ఏరియా పాకిస్తాన్ తో చెప్పి, మిలిటరీ హ్యాస్ టు బి విత్డ్రాన్, పీస్ హ్యాస్ టు బి రెస్టోర్డ్, అప్పుడు మేము ప్లెబిసైట్ అన్నారు. అసలు ఆ కండిషన్ జరగదయ్యే. తర్వాత ఇంకోటి, పాకిస్తాన్ ఏముంటుంది, మీరు ఇక్కడ వచ్చేసి బయట వాళ్ళని ఇండియాలో నుంచి పంజాబీస్ ని సింధీస్ ని తర్వాత వాళ్ళని తెలుగు వాళ్ళని అక్కడ పంపించడానికి చూస్తున్నారు, డెమోగ్రఫిక్ చేంజ్ తీసుకురావడానికి చూస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది, అందులో దేర్ హార్డ్లీ 1-2% కాశ్మీరీస్. అసలు కాశ్మీరీస్ లేరు అక్కడ. వీళ్ళంతా కూడా పంజాబ్ నుంచి, పెషావర్ నుంచి, అక్కడ ఫ్రాంటీర్ నుంచి వచ్చిన మనుషులు. కాశ్మీర్ ఏరియాలో పెద్ద డ్యామ్ ఒకటి కట్టారు ఒకప్పుడు, ఆ డ్యామ్తో చాలా భాగం మునిగిపోతే అక్కడ వాళ్ళంతా వలసకు వెళ్ళిపోయారు. వీళ్ళంతా ఎక్కడ ఉన్నారంటే అమెరికాలోను, ఇంగ్లాండ్ లోను, ఇక్కడ అక్కడ ఉన్నారు. పిఓకే నుంచి వెళ్ళిపోయిన కాశ్మీరీస్ అంతాను. పిఓకేలో ప్రస్తుతం కాశ్మీరీస్ లేరు, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. 98% ఆర్ పంజాబీస్ అండ్ అదర్స్ పఠాన్స్ అండ్ డౌన్. మరి అక్కడ చేయొచ్చున వాళ్ళు ఈ అంతాను ఆర్గ్యుమెంట్స్, అది రిలెవెంట్ కాదు. అయితే హ్యూమన్ రైట్స్ వాళ్ళు మటుకు మనం క్రిటిసైజ్ చేస్తుంటారు, మొదలైంది కాబట్టి పూర్వం నుంచి చేస్తూనే ఉన్నారు, దే వుడ్ కీప్ ఆన్ ఆర్గ్యూయింగ్, బట్ మనం దానికి సరైన రిప్లైస్ ఇవ్వాలి. అడ్వాంటేజ్ తీసుకుంటుందండి తప్పకుండా, ఎందుకంటే చైనా ప్రపంచంలో కల్లా నంబర్ వన్ దేశం కావాలన్న హాంకాంగ్ లో కూడా పెద్ద గొడవ జరుగుతుంది. హాంకాంగ్ లో కూడా పెద్ద గొడవ జరుగుతుంది. అది కొంచెం డెలికేట్ గా హ్యాండిల్ చేయాలి చైనా, ఎందుకంటే హాంకాంగ్ లో వాళ్ళు మన లాగానే ఆర్గ్యూ చేస్తున్నారు. వన్ కంట్రీ టూ సిస్టమ్స్ అని ఉంది, అది వన్ కంట్రీ టూ సిస్టమ్స్ ఏంటి, వన్ కంట్రీ వన్ సిస్టమ్ అని చెప్పి అంటున్నారు వాళ్ళు. మనం ఒక విధంగా అదే అంటున్నాం కదా, కాబట్టి మనం వీ కాంట్ సపోర్ట్ వెరీ మచ్ హాంకాంగ్ లో జరుగుతున్న ఇది, ఎందుకంటే మనకొకటి వాళ్ళకొకటి అనకూడదు కదా. మనం చైనా సింకియాంగ్, ది ఓల్డ్ సింకియాంగ్, ఇప్పుడు జిన్జియాంగ్ అంటారు, షింగియాంగ్ లో అక్కడ ముస్లింస్ ని దే ఆర్ ట్రబ్లింగ్, అక్కడ ఎథనిక్ ఇది జరుగుతోంది. సో వీళ్ళు పంపిస్తున్నారు హన్ చైనీస్ ని అక్కడ సెటిల్మెంట్ కి. హౌ కెన్ దే అపోజ్ అస్?
మన కాశ్మీర్లో టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడ నుంచి వచ్చి కాబట్టి ఈ ఇతర దేశాలతో సంబంధం ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి పర్మనెంట్ ఫ్రెండ్స్ పర్మనెంట్ ఎనిమీస్ ఉండరండి. ఈ దేశానికి కూడా పర్మనెంట్ ఇంట్రెస్ట్ ఉంటాయి. నా ఇంట్రెస్ట్ ఇది, ఈ ఇంట్రెస్ట్ కి ఈ రోజున ఎవడో నాకు ఫ్రెండ్ గా ఉండాలా? అది ట్రంప్ గారు మరీ ఎక్స్ట్రీమ్ తీసుకెళ్లిపోయి ట్రాన్సాక్షన్ వైజ్ మొదలెట్టాడు, నీవు ఇది చేస్తే నాకు నేను ఇది చేస్తానని. అలా కాదు, బట్ పర్మనెంట్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో దేశాలు అవి కాపాడుకోవడానికి ఒక్కోసారి వీళ్ళ దగ్గరికి వెళ్తారు, ఒక్కోసారి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. నాగాలాండ్ వ్యవహారానికి వచ్చినప్పుడు కూడా ఆ నాగా లిబరేషన్ ఫ్రంట్ వాళ్ళతో చర్చలు జరపడానికి కూడా మీరే హ్యాండిల్ చేసినట్టు, 12 ఏళ్ళు. సో అక్కడ అప్పుడు ఎటువంటి వాతావరణం ఉండే పద్మనాభాయ్ గారు? ఇప్పుడు నాగాస్ ఏమంటే వాళ్ళు ఇది కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇవ్వడానికి, మీకు మన ప్రేక్షకులకు తెలియపోవచ్చు నీ బ్యాక్గ్రౌండ్. అవును, కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. ఇది ఈ పాకిస్తాన్ కూడా బ్రిటన్ క్రియేట్ చేసిన ప్రాబ్లమ్ మనకి. అవును, అలాగే పోత మంట పెట్టిన వ్యవహారం. నార్త్ ఈస్ట్ లో కంప్లీట్ గా మంట పెట్టేశారు వీళ్ళు వెళ్తూ వెళ్తూ.